నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేయడం అయితే నాకు మొదటిసారి, ఎందుకంటే నేను సెలబ్రిటీస్ని ఐ మీన్ సినిమా సెలబ్రిటీస్ని ఎక్కువ చేస్తూ ఉంటాను. చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను నాకు తెలిసినంతవరకు మీ గురించి. అంటే మిమ్మల్ని చేయడం ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ చేసినట్టుగా నాకు అనిపించింది మీ గురించి తెలిసిన తర్వాత. సో ఒక్కసారి మీ గురించి నేనే కాదు మా ప్రేక్షకులు కూడా తెలుసుకోవాలి కాబట్టి ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్కసారి మా ప్రేక్షకులు. ఓకే, నమస్కారం అండి. మాకు ఈ అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా సంతోషం. ముఖ్యంగా నా పేరు ఎస్ మహేందర్, సందీపోగు మహేందర్. మాది నేను స్వగ్రామం వచ్చేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా, ఇటికలపాడు గ్రామం. సురవరం ప్రతాప్ రెడ్డి గారు జన్మించిన ఊరు మా ఊరు. నా విద్యాభ్యాసం అంతా మా అంటే 3వ తరగతి వరకు ఇటికలపాడు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండే. అప్పుడు మాకు సుబ్బన్న సార్ అని చెప్పి సార్ ఉండే, అప్పుడు పెద్ద బాలశిక్ష దాని ద్వారా చదువుకున్నాము. ఆ తర్వాత గద్వాల్లో అంటే ఇప్పుడు జోగులాంబ గద్వాల్లో 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు గద్వాల చదువుకున్నాను. 3 నుంచి 7వ తరగతి వరకు గద్వాల్లో బురదపేట అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎంబీఏ స్కూల్ చదువుకున్నాను. తర్వాత 8 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గద్వాలలో చదువుకున్నాను. 1981 అది ఎస్ఎస్సి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ 81-83, తర్వాత 84-87 ఇంటర్మీడియట్ డిగ్రీ రెండు కూడా ప్రభుత్వ అంటే ఆది లక్ష్మీదేవమ్మ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ గద్వాలలో చదువుకున్నాను. ఆ తర్వాత నేను డిగ్రీ పాస్ అయిన ఎగ్జామ్ రాసిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ పడ్డది మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎస్ఎల్ఆర్పి స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ ఫస్ట్ టైం పడ్డది. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఎస్ఐగా అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత నాకు ఎంఏ ఎంట్రన్స్ ఉస్మానియా కాలేజ్ ఎంట్రన్స్ రాసిన తర్వాత ఎంఏ ఫస్ట్ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాను. ఈ హాస్టల్లో ఉన్నాను నేను. ఉస్మానియా యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే ప్రిలిమినరీ ఫిజికల్ టెస్ట్ మెబినార్లో అటెండ్ అయ్యాను. యాక్చువల్గా మాది హైదరాబాద్ రేంజ్. ఆ తర్వాత ఈ యొక్క ఎంఏ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే ఫిజికల్ ఎంట్రన్స్, తర్వాత మెయిన్ ఎంట్రన్స్ కూడా ఎగ్జామ్ రాశాను. ఆ తర్వాత సెకండ్ ఇయర్ ఎంఏ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు డిగ్రీ ఇంటర్వ్యూ వచ్చింది. నేను అప్పుడు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ సోషల్ యాక్టివ్ డిగ్రీలో ఇంటర్మీడియట్లో చేశాను. ఆ తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీలో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ట్రైనింగ్ నేను మెదక్ జిల్లా తుఫ్రాన్ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వచ్చాను. ఎన్ఎస్ఎస్ క్యాంప్లో ఉన్నప్పుడు తుఫ్రాన్ దగ్గర నాకు ఎస్ఐగా సెలెక్ట్ అయినని చెప్పి మా ఫాదరు ఇటికలపాడు నుంచి కర్నూలుకి వచ్చి, కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీకి పోయి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మా ఫ్రెండ్ ద్వారా మెదక్ వచ్చి, మెదక్ తుఫ్రాన్ నుంచి నేను నా యొక్క కార్డ్స్ వరంగల్ రేంజ్ ఆఫీసులో నాన్ లోకల్ కిట్ కింద వరంగల్ జోన్లో సెలెక్ట్ అయ్యాను. 19 ఉస్మాన్ యూనివర్సిటీలో అంటే నేను ఉన్నప్పుడే 16/1/89 నేను ట్రైనింగ్ అనంతపూర్లో చేశాను. ట్రైనింగ్ 6 మంత్స్ అయిన తర్వాత ఈ ఎగ్జామ్స్ కూడా నేను సెకండ్ ఇయర్లో 6 మంత్స్ అటెండెన్స్ ఉంది కాబట్టి ఎంఏ ఎగ్జామ్స్ ఒకటేసారి, తర్వాత నా ట్రైనింగ్ కూడా అయిపోయింది. ట్రైనింగ్ 27/10/1989 అనంతపూర్లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత మాకు నాన్ లోకల్ కోటి కింద కర్మర్ జిల్లా ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. మా కుటుంబ పరిస్థితి అయితే మేము 3 అన్నదమ్ములము, నేను సెకండ్ వన్. నాకు 6 మంది చెల్లెళ్ళు, ఇప్పటికి మా చెల్లెలందరి వివాహాలు అయినాయి. ఆ తర్వాత మా అన్న కూడా పెళ్ళయింది. మా ఫాదర్ 2005 చనిపోయాడు. ఆ తర్వాత కుటుంబ పరిమితి మా చెల్లెలు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ పెళ్లి కూడా ఇప్పుడు అయిపోయినాయి. అట్లాగే మా అన్న పిల్లలను మా చెల్లెల పిల్లలను కూడా చాలామందిని నా దగ్గర ఉంచుకొని చదువుకున్నాను. 1989 ఈ కర్మర్ జిల్లాకి ఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత కర్మర్ జిల్లాలో 10 పొజిషన్లో నేను ఎస్ఐగా పనిచేశాను. ఫస్ట్ నేను వేములవాడ ప్రొబేషనరు 1989. తర్వాత నాకు ధర్మారం ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు. ధర్మారంలో ఫస్ట్ పోస్టింగ్ చేసిన తర్వాత కాలశ్రీరాంపూర్, కొరుట్ల, తర్వాత మంతెని, బెజ్జంకి, గొల్లపల్లి, సైదాపూరు, ఎల్ఎండి, హుస్నాబాద్లో కూడా నేను 2003-5 వరకు ఎస్ఐగా పనిచేశాను. ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన తర్వాత ఇక్కడ ప్రమోషన్ తోటి నేను ఇంటెలిజెన్స్ సిఐ కరీంనగర్గా ఉన్నాను. ఇంటెలిజెన్స్ సిఐ కరీంనగర్ 2005 ఆగస్టు నుంచి 2007 వరకు డిసెంబర్ వరకు ఉన్నాను. నేను ఇంటెలిజెన్స్ సిఐగా పనిచేసినప్పుడు
ఇన్ఛార్జ్ అంటే యాజ్ ఇన్స్పెక్టర్ జోనల్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ డిఎస్పిగా ఉండి అప్పుడు 1995 జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లు, తర్వాత 2006 కరీంనగర్ బై ఎలక్షన్స్ కేసీఆర్ గారు అప్పుడు ఎంపీగా ఉండి ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత 2006 సర్పంచ్ ఎంపీటీసీ డిప్యూటీసీ లోకల్ బై ఎలక్షన్ అని చెప్పి నేను ఇంటెలిజెన్స్లో బాగా పనిచేసినావు అని చెప్పి అప్పుడు నాకు రివార్డ్స్ కూడా వచ్చినాయి. అలాగే నేను ఎస్ఐగా పనిచేసినప్పుడు కూడా మంచి ఉన్నాయి. అలాగే సిఐగా ప్రమోషన్ ఇంటెలిజెన్స్ అయిపోయిన తర్వాత 2008 నుంచి 2011 వరకు హుజరాబాద్ సిఐగా పనిచేశాను. 2011 నుంచి 2013 వరకు ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. హుజరాబాద్లో ఎలక్షన్ కొడుకింద ఒక 40 రోజులు సుబేదారి ఇన్స్పెక్టర్గా ఎస్హెచ్ఓగా పనిచేశాను. ఆ తర్వాత 2014 ఫిబ్రవరి 6 నుంచి 21 జూలై 2014 వరకు నేను కొత్తగూడెం వన్ టవర్ ఇన్స్పెక్టర్ చేశాను. కొత్తగూడెం వన్ టవర్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఎస్హెచ్ఓగా ఉన్నప్పుడు అక్కడ 2014 మున్సిపాలిటీ ఎలక్షన్స్, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ చేశాను అక్కడ. ఆ తర్వాత జూలై 2014 నాకు డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. డిఎస్పీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత కర్నూర్ జిల్లాలో సిఐడి డిఎస్పీగా అపాయింట్ అయ్యాను. కర్నూర్ జిల్లా సిఐడి ఇన్స్పెక్టర్ అయినప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు వాటి మీద ఎంక్వైరీ గురించి చేసాను. అప్పుడు 2 విలేజెస్ సెలెక్ట్ చేసుకున్నాము, హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఒకటి, తర్వాత మంత్రి కాన్స్టిట్యూన్సీ. అప్పుడు కూడా ఇల్లు తిరిగి అక్కడ సిఐడిలో 120 రోజులు పనిచేశాను. ఆ తర్వాత నాకు ప్రభుత్వము 2014 నవంబర్ 24 రోజు మామునూరు డిఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. మామునూరు డిఎస్పీగా పోస్టింగ్ ఇచ్చిన తర్వాత 2016 అక్టోబర్ 11 రోజు మామునూరు వరంగల్ కమిషనరేట్ అయింది. అప్పుడు ఫస్ట్ ఏసీపీ మామునూరుగా చేశాను. మామునూరు ఏసీపీ వచ్చిన తర్వాత అక్కడ పనిచేసిన తర్వాత 1 సంవత్సరం విఆర్ సిఐడిలో కొద్ది రోజులు మళ్ళీ ఉన్నాను. ఆ తర్వాత హుస్నాబాద్కి వచ్చి 8/11/2017 రోజు హుస్నాబాద్ కొత్త డివిజన్ ఏర్పాటైంది. ఇది సిద్దిపేట జిల్లాలో ఉన్నది. 8/11/2015 నుంచి హుస్నాబాద్ సిఏ ఏసీపీగా పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, 2019 జరిగిన మార్చ్ ఏప్రిల్ జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ, ఆ తర్వాత జనవరిలో జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, తర్వాత ఈ సంవత్సరం మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఉన్నాను. ఇక్కడ కూడా ప్రశాంతంగా ప్రజల సహకారంతో, మా సిబ్బంది సహకారంతో, మా సూపర్ ఆఫీసర్ సహకారంతో నా 31 సంవత్సరాల విధి నిర్ణయంలో ఉద్యోగం చేశాను, అంటే సంతృప్తిగా చేశాను. జనరల్ నాలెడ్జ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే. జనరల్ నాలెడ్జ్ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ఇంకా ఇప్పుడు 31 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇంకా మార్చి 2023 మా రిటైర్మెంట్ ఉంది. ఇప్పటివరకు సంతృప్తికరంగానే ప్రజలకు సేవ చేయడానికి నేను కృషి చేస్తున్నాను అందరి సహకారంతో. సార్, అలాగే ఇప్పుడు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు మీరే దగ్గర నుండి చేశారని చెప్పారు. సో మీరు పెళ్లి విషయంలో ఆ దిశగా ఎందుకు ఆలోచించలేదు? పెళ్ళి విషయం అంటే ఆలోచన అంటే ఒకప్పుడు అంటే ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఫస్ట్ ఎస్టు ప్రాంతం ఉండే. అసలు ఇక్కడ అంటే త్రివాదం అప్పుడు ఒకప్పుడు ఎక్కువ ఉండే. 1989 నుంచి 1994-1995 వరకు ఇక్కడ ఎస్టు ప్రాబ్లం బాగుండే. అప్పుడు ఏంటంటే ముందు ఉద్యోగం ముఖ్యము అనే ఉద్దేశంతో మనం అంటే యాక్చువల్గా నాకు ఇంటర్వ్యూలో కూడా అప్పుడు ఇంటర్వ్యూ జరిగింది. స్టేట్ లెవెల్ అంతకుముందు 85 బ్యాచ్ వరకు గవర్నమెంట్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్నిక కాబట్టేది. కానీ మా బ్యాచ్ తోటి అంటే 1989 మా బ్యాచ్ తోటి ఫస్ట్ టైం స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు తయారై అప్పుడు ఉన్నది. అప్పుడు ఇంటర్వ్యూలో నాకు అప్పుడు 3 ఆఫీసర్స్ ఉండ్రి, ఒకటి రుద్దం ప్రభాకరావు సార్ చైర్మన్ సార్ ఉండే, అప్పుడు తర్వాత వీరనారాయణ రెడ్డి సార్ ఉండే, ఇంకొక ఆఫీసర్, 3 అప్పుడు ఇంటర్వ్యూ అడిగారు. నీకు కర్నూలు అంటే ఎస్టిఎస్ ప్రాంతానికి ఇస్తావు, నువ్వు పనిచేస్తావు అంటే మా జీవితానికి పోలీస్ సేవకి అంకితం చేస్తానని అప్పుడు చెప్పిన ఆ మాట ప్రకారంగానే ఉద్యోగంలో వచ్చినాక విధి నిర్వహణలో పడి మా ఫస్ట్ మా ఫాదర్ మధ్యకాలంలో చనిపోయాడు కాబట్టి అందరు చెల్లెలు అయిపోయిన తర్వాత పెళ్ళి చేసుకుందనే ఉద్దేశంతో ఆగే అంతేగాని దీనికి అంటే మెయిన్ ముఖ్యమంటే డ్యూటీ పరంగా ఎక్కువ ప్రజలకు సేవ చేయడానికి అంకితం చేసుకున్నాం కాబట్టి కొద్దిగా అది నిగ్లెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం డెఫినెట్గా తప్పకుండా కావాలని చూస్తున్నాం. అలాగే అంటే మామూలు జాబ్స్ వేరు, పోలీస్ జాబ్ వేరు. దీని మీద రావాలంటే మీరు అన్నట్టు ఖచ్చితంగా డెడికేటెడ్గా దీంతోనే ఉండాలి.
సో ఇలాంటి జాబ్లో మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏంటి? అసలు పోలీస్ జాబే ఎందుకు కావాలనుకున్నారు? యాక్చువల్గా నేను చదువుకునేటప్పుడు పోలీస్ అవుతానేమో అనుకోలేదు. నాతో చదువుకున్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ, పీజీ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ స్టూడెంట్స్ అంటే నా బ్యాచ్మెంట్స్ కానీ, నా క్లాస్మేట్స్ కానీ ఎవరు కూడా పోలీసు అవుతాం అనుకోలేదు. నేను ఎంఏ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు బీఈడి ఎంట్రన్స్ కూడా వచ్చింది, బీఈడి ట్రైనింగ్ కూడా పోవాలి, కానీ నాకు ఎస్ఐ జాబ్ వస్తుందని ఒక నమ్మకంతో పోలే. నా బ్యాచ్ ఫ్రెండ్స్, నా క్లాస్ ఫ్రెండ్స్ అందరు కూడా టీచర్స్, బ్యాంక్ మేనేజర్ అవైంది, ఎక్కువ శాతం టీచర్స్ అయ్యారు. నేను కూడా టీచర్ కావాలనుకున్నా కానీ నాకు ఎస్ఐ వస్తుందని ఉద్దేశంతో పోయినా. అంటే ఆ కాలంలో వితౌట్ మనీ, వితౌట్ పైరవి, వితౌట్ ఏంటి, ఏ కాలం లేకుండా జాబ్ వచ్చింది కాబట్టి అనుకోకుండా జాబ్లోకి వచ్చాను. ఈ జాబ్లోకి వచ్చినాక సాటిస్ఫాక్షన్ అంటే ప్రజలకు సేవ చేస్తుంటే సాటిస్ఫాక్షన్ ఉద్యోగంతో వచ్చాను. నన్ను అంటే నేను పనిచేసిన 10 SI 10 పోలీస్ స్టేషన్లు, CI 5 పోలీస్ స్టేషన్లు, యాజ్ ACPగా పోలీసేటప్పుడు వచ్చే బ్యాచ్ కానీ రిక్రూట్మెంట్స్ కానీ చాలామంది, మేము అంటే అన్ని సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనట్లా ఫంక్షన్స్లో అంటే యానివర్సరీ డేస్, తర్వాత కాలేజ్ డేస్, తర్వాత సోషల్ యాక్టివిటీ వల్ల చాలామంది మనం చూసి ఇన్స్పైర్, చాలామంది పోలీసు డిపార్ట్మెంట్కి వచ్చి సేవ కూడా చేశారు. కానీ నేను వచ్చిన తర్వాత అంటే అసలు వస్తాను అనుకోలేదు. వచ్చిన తర్వాత ప్రజలకు మనము బాగా అంటే దీంట్లో కమిటెడ్గా పనిచేస్తే, స్వార్థం లేకుండా నిస్వార్థంగా మనము పనిచేస్తే కంపల్సరీ మనకు, వ్యక్తిగతంగా మనకు, తర్వాత డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు వస్తుంది. ఆ కాలంలోనే మాకు అప్పుడు హుజరాబాద్ CA ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ హుజరాబాద్ సేవ చేయబట్టి నాకు సేవా పథకం అనేది 2008 వచ్చింది. ఆ తర్వాత సిద్దిపేట జిల్లాకు వచ్చిన తర్వాత మా CP గారు, మా సూపర్ ఆఫీసర్ సహకారంతో ఇక్కడ కూడా ఉత్తమ సేవా పథకం వచ్చినాయి. అలాగే పోలీస్ ట్రైనింగ్ విషయానికి వస్తే మాకు తెలిసినంతవరకు చాలా కష్టతరం. ఆ ట్రైనింగ్ తీసుకోవాలంటే చాలా ఓపిక, దాని ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటుంటారు. మీకు మీ ట్రైనింగ్ టైంలో మీకు ఏదైనా టఫ్ టాస్క్ ఏదైనా అనిపించింది? యాక్చువల్లీ మనము డిపార్ట్మెంట్ అంటే పోలీసు అండ్ పోలీసుకు సెలెక్ట్ అయినప్పుడే మనం ఏదైతే ఫస్ట్ 16/1/89 అంటే ట్రైనింగ్ అని అనంతపూర్ ట్రైనింగ్ పోయాను. అనంతపూర్ ట్రైనింగ్ పోయిన తర్వాత అప్పుడు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ట్రైనింగ్ కాలేజ్ అప్పుడు అది ఒకటే ఉండే. ఆ తర్వాత మాతో పాటు అప్పుడు హైదరాబాద్ కూడా మనకు అప్పుడు పోలీస్ అకాడమీ ఉండే, అక్కడ కూడా స్టార్ట్ అయింది. మేము ట్రైనింగ్ పోయినప్పుడు స్టేట్ మొత్తంలో దాదాపు మా బ్యాచ్ 411 బ్యాచ్ సెలెక్ట్ అయిన, దాంట్లో 10 ఉమెన్ SS కూడా సెలెక్ట్ అయ్యారు మా బ్యాచ్ తోటి. ఆ ట్రైనింగ్ పోయిన తర్వాత ఎప్పుడైతే డిసిప్లిన్ అంటే ఆ ట్రైనింగ్ పోయిన తర్వాత ఫస్ట్ మనకు సేమ్ కటింగ్ డిసిప్లిన్, కటింగ్ అవి నేర్పించారు. ట్రైనింగ్ మనం అనుకున్నంత అంటే ఏదైనా కూడా మనిషి తలుచుకుంటే సాధించగలడు ఏ ట్రైనింగ్ అని. చాలామంది కష్టం అంటే జనరల్గా ఏంటంటే పోలీస్ అంటేనే కొద్దిగా ఫియర్తో ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ దాటించాలంటే మనం కమిటెడ్గా ఉంటే ఎంత కష్టసాధ్యమైన ట్రైనింగ్ చేయగలుగుతాము. అప్పుడంటే అప్పుడే ట్రైనింగ్లో అంటే ట్రైనింగ్ ఇవ్వకముందే మనకు ఫిజికల్ టెస్ట్లో అంటే రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ ఇవన్నీ ఉండే, అవన్నీ సెలెక్ట్ అయితేనే ఉంటే ట్రైనింగ్లు కూడా అవే ఉంటాయి. కాకపోతే టైమింగ్స్ కొద్దిగా దాని మీద చేస్తే ఉంటుంది. ఇప్పుడు ట్రైనింగ్ ఎలా చేశారో అప్పుడు కూడా ట్రైనింగ్ అట్లనే ఉన్నది. హార్డ్ అనేది ఏముండదు దానికి. ఎందుకంటే ఇంకోటి నేను చదువుకుంటప్పుడు ఏంటంటే కష్టంగా బాగా కష్టపడ్డాను. నేను చదువుకుంటప్పుడు హాలిడేస్లో ఊర్లో ఉగాది కానీ అంటే మన వేసవి సెలవులు కానీ, సంక్రాంతి సెలవులు కానీ, తర్వాత దసరా సెలవులు కానీ వచ్చినప్పుడు నేను ఊర్లో పోయినా ప్రతి కష్టం చేసిన వ్యవసాయం పని అని చేసిన, మాకు వ్యవసాయం కూడా ఉండే. వ్యవసాయ పనితో పాటు మా వ్యవసాయంతో పాటు కూలి పని కూడా పోయేది. కూలి పనులు అంటే పొగాకు నార వేసాము, మిరపనార వేసినాం, మిరపనార పొగాకు నార వేసాం, తర్వాత ఇప్పుడు చెట్లు కొట్టాము, తర్వాత మేస్త్రి పని చేసాము, రాళ్ళు ఎత్తినాము. అంటే బాగా కష్టం. ఎరువులు దిబ్బలు అంటే పొలాలకు ఎరువు దిబ్బలు వేసినాము, ట్రాక్టర్ పని పోయినాము, హమాలి పని చేసాము. అన్ని ఆ పైసలతోటే కూలి పని, ఆ పైసలతో బట్టలు అంటే సంక్రాంతి కానీ బట్టలు కానీ ఆ పైసలతో ఈ స్థాయికి వచ్చాం. అప్పుడు బాగా కష్టం కాబట్టి ట్రైన్ కూడా మాకు పెద్దగా ఆడనిపించలేదు, అంత ఈజీగా అయిపోయింది. కానీ ఎవరికైనా కూడా కమిటెడ్గా ట్రైనింగ్ చేస్తే దాంట్లో పెద్దగా ఉండదు సాధించడం అంటే. ఏదైనా మనం ఎడ్యుకేషన్ కూడా పాస్ కావాలనుకుంటే, మెరిట్ రావాలంటే బాగా చదువుకోవాలి, హార్డ్ చేయాలి అనుకుంటాం. అలాగే ట్రైనింగ్ కూడా అన్నీ మొదటి నుంచి ట్రైనింగ్ ఏంటంటే IPS ఆఫీసర్కైనా, కాన్స్టల్ ఆఫీసర్కైనా, హోంగార్డ్ ఆఫీసర్కైనా డిసిప్లిన్ అనేది ముఖ్యం. ఆ డిసిప్లిన్తో ట్రైనింగ్ అనేది మన ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్గా ఫిజికల్ ఫిట్నెస్ పర్ఫెక్ట్గా ఉంటేనే సాధ్యమవుతుంది. ట్రైనింగ్ కూడా ఈజీగానే ఉంటుంది. హార్డ్ అనేది అంటారు కానీ హార్డ్ అనేది ఉండదు. మనం తలుచుకుంటే అది మన ముందు చాలా సులువుగా ఉంటుంది. పోలీస్ వ్యవస్థ అనేది ఇప్పుడు సాంకేతికంగా చాలా మెరుగుపడ్డాయి, టెక్నాలజీ చాలా ఈజీ అయింది. మన CC కెమెరాలు కావచ్చు, మీరు ఇమ్మీడియట్గా వెళ్ళడానికి వెహికల్స్ కావచ్చు, ఇంతకు ముందులా లేదు. సో ఇవన్నీ, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇప్పుడు
మీ బాధ్యతను ఎలా ప్రభావితం చేస్తున్నాయి ఇవన్నీ? వాస్తవంగా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వం చాలా గుర్తింపు ఇంపార్టెంట్ ఇచ్చింది. దాని ఫలంగా ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా శాంతి భద్రతలు పరిరక్షంగా ఉన్నప్పుడే మనకు రాష్ట్రానికి కానీ జిల్లాలకు కానీ పెట్టుబడులు పారిశ్రామికవేత్తలు చాలామంది వస్తే మన స్టేట్ అభివృద్ధి గురించి పాటుపడతారు. ముఖ్యంగా మేము చెప్పాలంటే నేను యాజ్ ఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత నేను ట్రైనింగ్ అంటే వేములవాడ ప్రొఫెషనల్ ఫస్ట్ పోస్టింగ్ వచ్చిన వరకు మాకు టూ వీలర్ కూడా ఎక్కలేదు. టూ అంటే జనరల్గా ఫ్రెండ్షిప్లో దాని దగ్గర ఉంటుంది. కానీ నేను ఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత బెజ్జంక్ ఎస్ఐ 1996లో ఉన్నప్పుడు అప్పుడు లోన్ కింద ఒక బండి కొన్నాము. అప్పుడు ఆ కాలంలో అంటే ఎస్పీస్ట్ అంటే మూమెంట్ బాగుండవు కాబట్టి వెహికల్స్ అలాట్మెంట్ కాలేదు. అప్పుడు ఎక్కువ మేము బై వాక్ అంటే అడుగులంతా మనం ఈ సెర్చింగ్ ఆపరే కొమ్మింగ్ ఆపరేషన్స్కు విత్ వెపన్స్ తోటి ఎక్కువ బై వాక్ కాలనాటకం పోయింది. ఎందుకంటే ఆ కాలంలో మందు పాత్రలు అవి ఉన్నాయి కాబట్టి అప్పుడు వాడలేదు. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా టెక్నాలజీ బాగా పెరిగింది. ఆ టెక్నాలజీ పెరగడం వల్ల దేశంలో ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రానికి చాలా మంచి పేరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడున్న ఆఫీసర్స్ ఇప్పుడున్న సిబ్బంది ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని చాలా కేసులు డిటెక్ట్ చేశాము. ముఖ్యంగా మా డివిజన్కి వస్తే 6 పొల్యూషన్ల పరిధి లోపల కూడా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. 106 పొల్యూషన్ల పరిధి లోపల హుస్నాబాద్, అక్కనపేట, కోయడా ఇవి హుస్నాబాద్ సర్కిల్, ఇవి కర్మార్ జిల్లాకు సంబంధించి ఉన్నాయి. తర్వాత చేరియాల, మద్దూరు, కుమ్రవెల్లి ఈ మూడు వరంగల్ జిల్లాకు సంబంధించినవి. ఈ 6 పొల్యూషన్లు కలిపి సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ డివిజన్ ఏర్పాటైంది. ఈ హుస్నాబాద్ డివిజన్ 2016 అక్టోబర్ 11 తారీఖు రోజు ఏర్పాటైంది. హుస్నాబాద్ డివిజన్లో 128 గ్రామాలు ఉన్నాయి నా పరిధి లోపల, 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి. దీనిలో కూడా దాదాపు 776 సీసీ కెమెరాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఒక 10 గ్రామాలు ఒక మన 8 గ్రామాలు అక్కనపేట మండలంలో కొత్తగా ఏర్పడిన తాండాలు ఉన్నాయి. అవి కూడా త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము. అలాగే కోయడ మండలంలో ఒక కూరెల గ్రామం ఉన్నాయి, అది కూడా త్వరలో ఏర్పాటు చేస్తాము. ఈ సీసీ కెమెరాల వల్ల ఏంటంటే టెక్నాలజీ బాగా పెరుగుతుందంటే అంటే ఫస్ట్ నేరాలను నివారించడానికి, నేరాలను అరికట్టడానికి ఈ సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడతాయి. ఈ సీసీ కెమెరాల వల్ల చాలా కేసులు డిటెక్ట్ అవుతున్నాయి. ఎంత పెద్ద కేసు అయినా అట్లా సీసీ కెమెరాలు విలేజ్లో ఉండడం వల్ల కూడా ఈ యొక్క న్యూసెన్స్ తర్వాత కేసెస్, పిట్టి కేసెస్ కూడా చాలా తక్కువైనాయి. సీసీ కెమెరాల వల్ల ఇప్పుడు అంటే వచ్చే యూత్ మన అంటే వచ్చే జనరేషన్ కానీ వచ్చే బ్యాచ్మెంట్స్ కానీ ఆల్ ర్యాంక్స్ ఈ టెక్నాలజీ వల్ల చాలా కేసెస్ దానివల్ల ఉపయోగపడి చాలా డిటెక్ట్ అవుతున్నాయి. ఈ సీసీ కెమెరాల వల్ల చాలా ఉపయోగాలు, చాలామంది ప్రజల సహకారంతో, నేను సైతం అనే ప్రోగ్రామ్ ద్వారా, తర్వాత ప్రజల దాతల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ సీసీ కెమెరాలు మా డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దానివల్ల కూడా మా హుస్నాబాద్ డివిజన్లో కూడా సీసీ కెమెరాల ద్వారా చాలా కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. వాటిని ఈ మధ్య అంటే టెంపుల్ల కాడ కానీ, జాతరల కాడ కానీ, ఎన్ని ఉత్సవాలకు కానీ సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్. వాళ్ళని ఇంకా ఎక్కువ ఉపయోగించుకోవాలి. ఇంకా ఈ మధ్య మనకు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ అఫేర్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా సీసీ కెమెరాలు ఎక్కువ చేయాలని, అట్లాగే మన తెలంగాణ భారతదేశంలో 16వ స్థానంలో సీసీ కెమెరాలు ఏర్పడంలో ఉన్నది కాబట్టి వాటి గురించి పబ్లిక్ బాగా అవేర్నెస్ చేసి పబ్లిక్లో ఇంకా ఈ సీసీ కెమెరాలు ఉపయోగం ఉందని చెప్పి చేస్తే మనకు నేరాలు తక్కువగా, ఫస్ట్ నేరం జరిగిన తర్వాత దొరకబట్టకుండా నేరం జరగకుండా చూడడానికే ఈ టెక్నాలజీ అవసరం. అలాగే వెహికల్స్ వచ్చిన తర్వాత హండ్రెడ్ డయల్స్ అనేది వెహికల్స్ అంటే మనకు ఎన్నో వెహికల్స్ ఇచ్చారు. హండ్రెడ్ డయల్స్ అనేది కాలం వితిన్ ఒక టౌన్లో అయితే వితిన్ 5-10 మినిట్స్ లోపల చేరుకుంటారు, అదే రూరల్ అయితే 15 మినిట్స్ 20 మినిట్స్లో ఉన్నట్టు. దానివల్ల ఏంటంటే ప్రజలు మన దగ్గర రాకుండా మనమే ప్రజల దగ్గర పోయి వాళ్ళ సమస్యను తొందరగా పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతున్నాయి. మా పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వం చాలా సార్ దాన్ని కూడా ప్రజలు కూడా మా సిబ్బంది కూడా ప్రయత్నం చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్రం కానీ ఎవరు పనిచేస్తే వాళ్ళ ఎస్ఐలు కానీ వాళ్ళ పోలీసుల పరిధి, సిఐ అయితే వాళ్ళ సర్కిల్ పరిధి, డివిజన్ అయితే డివిజన్ పరిధి, తర్వాత డిస్ట్రిక్ట్ పరిధి, ఎవరి పరిధిలో వాళ్ళు శాంతి భద్రతలు ప్రజలకు సేవ చేయడానికి ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. చాలా ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా టెక్నాలజీ సైబర్ ఇప్పుడు ఎక్కువ ఆన్లైన్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఒకప్పుడు మనకు ఈ బెల్ట్ లోపల దొంగతనాలు, డెకాయిటీలు, రాబరీలు, మర్డర్స్ బాగా జరిగినాయి. ఇప్పుడు అవి తక్కువైనాయి కానీ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువైనాయి. వాటి మీద ఇప్పుడు దృష్టి కేంద్రీకరించి వాటిని కూడా అరికట్టడానికి మా సిబ్బంది ప్రభుత్వం అంటే అందరి సహకారంతో చేస్తాం. అలాగే ఇప్పుడు ఎక్కడ ఏ చిన్న క్రైమ్ జరిగినా పోలీస్ కంటే ముందు సోషల్ మీడియాలో వచ్చేస్తుంది,
ఆ సోషల్ మీడియా వల్ల మీకు తలనొప్పి ఎక్కువైందా లేదా ఈజీ అవుతుంది? వాస్తవంగా చిన్న ఇన్సిడెంట్ జరిగినట్టు ప్రజలు పోలీస్ స్టేషన్కి రావాలా తెలుసుకోవాలంటే కొద్దిగా పడుతుంది. కానీ సోషల్ మీడియాలో ఇష్యూస్ వస్తుంటాయి, కొన్ని బోగస్ ఉంటాయి, కొన్ని రైట్స్ ఉంటాయి, వాటి వల్ల ప్రాబ్లం అనేది ఉన్నది. కానీ ఆ ప్రాబ్లం ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీంట్లో నిజమెంత వాస్తవమెంత తెలుసుకొని వాళ్ళని అరికట్టవచ్చు. ఒకవేళ ఏదైనా ఒకరి వల్ల అంటే దేనివల్ల ఇష్యూ ఉంటే సోషల్ మీడియా మీద కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అనేది జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా, ఒకప్పుడు మనకు హెడ్ క్వార్టర్ హైదరాబాద్ ఉంటే ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ కూడా వచ్చినది. ఇల్లీగల్గా గ్లోబల్ ప్రచారం ఏదైనా ఉంటే వాళ్ళపైన కూడా ఆల్రెడీ మేము కేసులు నమోదు చేశాము. అంటే ఒక వ్యక్తికి నష్టపరిచే విధంగా ఇంకో వ్యక్తి మీద సోషల్ మీడియాలో వస్తే ఆల్రెడీ మనం దగ్గర కేసులు కూడా అయినాయి, కేసులు కూడా నమోదు చేస్తున్నాము. సైబర్ క్రైమ్ మన జిల్లాలలో ఉంది కాబట్టి ఆ గ్లోబల్ ప్రచారాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా అరికట్టడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే సొసైటీ ఎంత డెవలప్ అయినప్పటికీ కొన్ని జుగుప్సకరమైన క్రైమ్స్, నిజం చెప్పాలంటే కొన్ని రేప్స్ కావచ్చు, చంపే అమ్మాయిలను కూడా చాలా మనం చెప్పుకోలేని పరిస్థితుల్లో చంపడం కావచ్చు, లేదా కొందరిని మర్డర్ చేసేటప్పుడు అంటే ఇటు రేప్ అండ్ మర్డర్స్ ఇవన్నీ చాలా నీచంగా చేస్తున్నారు. వీటి మీద అసలు మీకు ఏమనిపిస్తుంది ఇట్లాంటివి జరిగినప్పుడు? యాక్చువల్గా సొసైటీలో ఇప్పుడు రకరకాలుగా క్రైమ్ అనేది అంటే క్రైమ్ అనేది చాలా వేరే రకరకాలుగా అవుతున్నాయి. ఒక అంటే ప్రాంతాల వారిగా కానీ ఎక్కడైనా చూసినా కూడా క్రైమ్ అనేది, క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ అనేది ఎక్కువ పెరిగింది. దీని గురించే క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ మీద ఒక సపరేట్ వింగ్ తయారు చేసి క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ స్పెషల్ ఆఫీసర్స్ సపరేట్గా పెట్టారు. ఎందుకంటే వీటిని అరికట్టడానికి ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్కువ ఈ ఫోక్సో అంటే మనకు ఏదైతే నిర్భయ యాక్ట్ ప్రకారంగా ఫోక్సో చట్టం 2012 వచ్చిందో దాని ప్రకారంగా కేసులు నమోదు చేస్తున్నాం. వాస్తవం ఏంటంటే ఈ మైనర్స్ అంటే వాళ్ళ ఏజ్ తెలిసి తెలియని వయసు, ఈ మేజర్స్ అబ్బాయిలు ఎందుకంటే ఈ తొందరగా ఏజ్ టీనేజ్ వయసు కాబట్టి తొందరగా లవ్ అట్రాక్షన్స్ కాబట్టి కుటుంబం ఆలోచించే ఏదైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబ పరిస్థితి ఆలోచించకుండా ఈ లవ్ ఆకర్షణ పడి ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. వాటిని అరికట్టడానికే కఠినమైన అంటే క్రైమ్ అగస్ట్ మీద కఠినమైన చట్టాలు అంటే యాక్ట్స్ సెక్షన్స్ ఉన్నాయి. వాటి ప్రకారంగా ఫోక్సో చట్టం లోపల ఎస్ఐ సిఐ తర్వాత ఏసీపీ ర్యాంక్ అధికారులకు ఆ చట్ట ప్రకారంగా మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అంటే క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ లోపల సిడిఆర్స్ కానీ తర్వాత ఫోటోస్ కానీ అవి కలెక్ట్ చేసి శిక్షలు పడేది ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు కోర్టులు కూడా మనం ఏదైతే కోర్టులో కేసులు నమోదు చేసిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులలో మనం సాక్ష్యాలను ప్రవేశపెడుతున్నాం. చాలా కోర్టులు కూడా ఈ మధ్య శిక్షలు బాగా ఇస్తున్నాయి. నేరము అంటే ఎంత శిక్షలు పడ్డా కూడా భయం అనేది లేకుండా పోతే ఆ భయాన్ని అరికట్టాలంటే సోషల్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యము. మన ఎవరి పిల్లలు అంటే పిల్లలు యాక్చువల్గా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళ పేరెంట్స్ కూలి పని చేసుకుని వ్యవసాయం చేసుకుని వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. పిల్లలు టౌన్లలో పట్టణ ప్రాంతాలు పోయిన తర్వాత కొద్దిగా పేరెంట్స్ యొక్క అజమాయిషి తక్కువ ఉన్న వల్ల పిల్లలు సెల్ఫ్గా ఆలోచించుకొని కొంత చాలామంది ఈ నేరాలకు గురవుతున్నారు. వాటిని అరికట్టడానికి మనం యాక్చువల్గా మేము ఇప్పుడు కాలేజీలు తెరిచినప్పుడు ర్యాగింగ్ యాక్ట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ల మీద ఫోకస్ వచ్చేటప్పుడు అట్లాగే కనువిప్పు ప్రోగ్రామ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఈ మూఢనమ్మకాల పైన అసాంఘిక దురాచారాల పైన గుడుంబ పైన పేకట పైన పైన వీటిపైన పిండి కూడా కనువిప్పు ప్రోగ్రామ్ చేస్తే ఎంత పోలీస్ అవేర్నెస్ చేసినా కూడా ప్రజల్లో మార్పు తర్వాత విద్యార్థులు కూడా యువతలు కూడా మార్పు వచ్చినప్పుడే ఈ నేరాలను అరికట్టవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్షిప్లా పోతున్నారు, బర్త్డేని పోతున్నారు, బర్త్డేలో క్రిమినల్ అనేది ఒకడే ఉంటాడు. ఆ క్రిమినల్ ఏం చేస్తాడు దాన్ని ఒక అమ్మాయి యొక్క అమాయకత్వం అవకాశం చూసుకుని ఇటువంటి కేసులు అవుతున్నాయి. వీటి కేసులు నమోదు చేసి శిక్షలు పడే విధంగా అందరి సహకారంతో ప్రయత్నం చేస్తున్నాము. ఆ శిక్షలు పడే అంటే ఇప్పుడు కూడా క్రైమ్ రేటు పెరిగింది. క్రైమ్ అంటే శిక్షలు పడే శాతం డీజీపీ గారు వచ్చిన తర్వాత ఒకప్పుడు 30%, ఇప్పుడు 40% వరకు శిక్షలు పడుతున్నాయి. శిక్షలు పడితే భయం అనే ఫీలింగ్ వస్తేనే ఈ నేరాలు అంటే తక్కువైతే. అలాగే నక్సల్ సమస్య అనేది ఒకప్పుడు మనకు పెన్ సవాల్ పోలీస్ వ్యవస్థకు, కానీ ఇప్పుడు అది లేదు. సో ఇప్పుడు ఈ టైంలో మీరు ఎక్కువగా ఏ సమస్యను ఇది ప్రమాదంగా ఉందని భావిస్తున్నారు మీకు నక్సల్ సమస్య కాదు? యాక్చువల్లీ నక్సల్ సమస్య మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుండే అంటే 1980 వరకు బాగుండే. తర్వాత అప్పుడున్న ఆఫీసర్స్ అంటే ఉమేష్ చంద్ర గారు మా ఎస్పీ గారు కర్నూలు జిల్లాలో పనిచేసినప్పుడు కానీ, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు కానీ, చాలామంది ఐపీఎస్ రాష్ట్రంలో అక్కడక్కడ పనిచేసినప్పుడు కానీ ఉత్పాదంతో వాళ్ళు అరికట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మన తెలంగాణలో తక్కువైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు బార్డర్ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ తర్వాత మహారాష్ట్ర గడ్చిరోలి ఒరిస్సా ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ ఉన్నది. కానీ రూరల్ అంటే టౌన్లో ఈ ప్రాంతాల లోపల నక్సల్ సమస్య మీద అక్కడ కూడా ఉన్నదనే వాటి మీద
నిఘా పెట్టి ఇప్పుడు సోషల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఏదైతే క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కేసెస్ కానీ ఆన్లైన్ ఫ్రాడ్ కేసెస్ కానీ తర్వాత ఈ మధ్య పరువు హత్యలు అనేటివి ఎక్కువ అవుతుంది. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆ కేసెస్ శిక్షలు పడే విధంగా ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే లాక్డౌన్ టైంలో ఈ కరోనా వైరస్ను వ్యాప్తి చెందకుండా పోలీసుల పాత్ర చాలా ముఖ్యమైనది. చీఫ్ మినిస్టర్ గారు కూడా ఎంతో అభినందించారు కూడా మీరు చేసిన వర్క్ విషయంలో. అలా మన ఈ హుస్నాబాద్ డివిజన్ వరకు మీ పరిధిలో డివిజన్ కరోనా టైంలో మీరు ఎంతవరకు ఈ కరోనా కట్టడి చేయగలిగారు? ఈ కరోనా మనకు March 22 రోజు మనకు ఏదైతే భారత బంద్ అనేది వచ్చిందో అంతకుముందు 1 వీక్ 10 డేస్ బ్యాక్ కూడా కరోనా వస్తుందనే తోటి ఉన్నాను. అట్లాగే మన హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని ఆర్డీఓ జయచంద్రారెడ్డి గారు తర్వాత ఇక లోకల్ మున్సిపల్ అధికారులతోటి తర్వాత మున్సిపల్ ప్రజాప్రతినిధుల సహకారంతో మా సిబ్బంది సహకారంతో 6 పోలీసులప్పుడు కూడా అప్పుడు ఎవరికైతే పాజిటివ్ సెన్సిటివ్ వస్తున్నారో ఇంటింటికి పోయి వాళ్ళని ధైర్యంగా ఉండమని చెప్పి మనం ప్రతి ఇల్లు తిరిగాము. రాత్రి 24/7 చేసాము. పబ్లిక్ కూడా ఆ మధ్యకాలంలో ఎవరైతే ఫస్ట్ మనకు ఈ కరోనా అనేది COVID-19 కరోనా వైరస్ అనేది ఏదైతే విదేశాల నుంచి వస్తున్నారో వాళ్ళ ద్వారా వస్తుంది. ఒక 1 మంత్ మనం దాన్ని కష్టపడ్డాము. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైతే పర్సన్స్ వ్యక్తులు వస్తున్నారో సొంత గ్రామాలకు వారిని వచ్చిన వాళ్ళను ప్రతి ఇంటికి పోయి వాళ్ళను పరిచయం చేసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ చెప్పి దాన్ని వాళ్ళను కూడా మోటివేట్ చేశాము. ఆ తర్వాత జిల్లా నుంచి తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చినాము. ఈ అంటే March 22 నుంచి మాకు 3 నెలల వరకు లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్ అన్లాక్డౌన్ అయ్యేంత వరకు కూడా బాగా ప్రయత్నం చేశాము. అందరి సహకారంతో డివిజన్ పరిధి లోపల చాలా తక్కువగానే అయినాయి. అలాగే మా పోలీస్ సిబ్బంది కూడా మా డివిజన్ లోపల దాదాపు 18 మందికి వచ్చాయి. దాంట్లో లోపల అందరూ కూడా క్యూర్ అయ్యి అందరూ కూడా మళ్ళీ ఇప్పుడు డ్యూటీలు చేస్తున్నారు. ఎవరు కూడా బాధపడలేదు. అలాగే పోలీసులు ఒక మాట సాయం చేస్తే FIR కూడా రాయకుండా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని నేను చూస్తున్నాను. అలాగే కౌన్సిలింగ్ ద్వారా కూడా కొన్ని సమస్యలు మీరు పరిష్కరించవచ్చు. అలా మీ డివిజన్లో మీరు పరిష్కరించిన సమస్యలు అంటే FIR దాకా వెళ్ళకుండా కొన్ని మాటతోనే చెప్తే ఈ కేసులు అవి లేకుండా జరిగిపోతుంటాయి కదా, అలా మీరేమన్నా సమస్యలు పరిష్కరించారా? యాక్చువల్గా ఇష్యూస్ అనేటివి కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని భారభర్తల ఇష్యూలు ఉంటాయి, కొన్ని అన్నదమ్ముల ఇష్యూస్ ఉంటాయి, కొన్ని విలేజ్ ఇష్యూస్ ఉంటాయి. కానీ కొన్ని కేసులు మాత్రం ఏదైతే పట్టదగిన నేరాలు ఉన్నావో కంపల్సరీ FIR చేస్తున్నాము. కొన్ని కేసులు మాకు వద్దనప్పుడు 2 పోత్ పార్టీస్ పిలిపించి వాళ్ళతో ఒప్పించి మెప్పించి కౌన్సిలింగ్ ద్వారా ఆ కేసులు చేసాము. అంటే బోత్ పార్టీస్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రము బాధ్యత అనేది పెరిగింది. పోలీస్ స్టేషన్ లోపల వర్టికల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. రిసెప్షన్ సెంటరు అంటే ఏ డివిజన్కి ఆ డివిజన్ సపరేట్. ఒకప్పుడు అంటే మేము డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు స్టేషన్లో SI గారు తర్వాత రైటరు తర్వాత కోర్టు PC వీళ్ళు ముగ్గురు ఉంటే ఉన్నది. కానీ ఇప్పుడు మా DGP గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 5S సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తర్వాత వర్టికల్స్ ద్వారా అంటే కోర్టు అంటే కోర్టుకు ఒక పీస్ సపరేట్, రిసెప్షన్ అంటే రిసెప్షన్కి ఒక పీస్ సపరేట్, క్రైమ్ కంటే ఒక పీస్ అన్నట్టు. అట్లా బ్లూ కోర్టు, పెట్రో కార్స్, మెడికల్ సర్టిఫికేట్కు అంటే ఇట్లా దాదాపు 17 వర్టికల్స్ ఉన్నాయి. అందరికీ ఇండివిజువాలిటీ అనేది పెంచినాం కాబట్టి ఇప్పుడు ఇష్యూస్ అనేటివి చాలా తక్కువని అందరి సహకారంతో ఆ SHOకు ఇప్పుడు మంచి పేరు వస్తున్నది. పోలీస్ వాళ్ళకి ఎక్కువగా పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది అంటుంటారు, మీ డివిజన్లో మీకు అలాంటి ప్రెజర్ ఏమైనా ఉందా? యాక్చువల్గా ఒకప్పుడు పొలిటికల్ ప్రెజర్ అనేది ఉంటుంది, చేస్తారు. కానీ మనము అంటే ఎవరు ఫోన్ చేసినా కూడా వాస్తవం అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మాకైతే ప్రస్తుతానికైతే మా డివిజన్ పరిధిలో నేను చేసిన 30 సంవత్సరాల కాలంలో నాకు ఏ పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ లేదు. ఆఫీసర్ ప్రెషర్ కూడా ఏముండదు. కాకపోతే యాక్చువల్గా సామాన్య మానవుని కామన్ మనకి ఎవరైతే పోలీసులకు ఈ ఆఫీసర్ చేస్తాడని నమ్మకం ఉంటే కంపల్సరీ పని చేయించుకొని పోతారు. ఈ ఆఫీసర్ చేయడు, 1 సైడ్ ఉంటున్నాడు, 2 సైడ్ ఉంటున్నాడు అంటే ఇంపార్షియల్గా ఉన్నప్పుడు ఏ ఫోన్లు ఎవరేం చేయరు, పార్షియల్గా ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ పొలిటికల్ చేస్తారు అంటే అధికార పార్టీ వాళ్ళు చేయొచ్చు, చేయొచ్చు. అధికార పార్టీకి ఎక్కువగా సపోర్ట్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక విమర్శ ఉంది చేరియాలో. అదేమైనా మీ దృష్టికి వచ్చింది? అంటే ఫోన్లు చేస్తారు వాళ్ళు, అధికార పార్టీలైనా ఎవరైనా ఫోన్లు చేస్తారు. కానీ ఇష్యూని బేస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే వాళ్ళైనా అర్థం చేసుకుంటారు. కాకపోతే వాళ్ళు ప్రెషర్ పెడతారు. ప్రెషర్ పెట్టినప్పుడు ఆ కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఇద్దరిని ఒప్పిస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది అటువంటి ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అంత పెద్దగా లేవు. ప్రెషర్ పెడతారు ఎవరైనా కూడా,
అంటే ఈవెన్ సర్పంచ్ పెట్టవచ్చు, లోకల్ సర్పంచ్ పెట్టవచ్చు, ఎంపీటీసీ పెట్టవచ్చు, మున్సిపల్ చైర్పర్సన్ పెట్టవచ్చు, ఎవరు పెట్టొచ్చినా కానీ ఇష్యూని అర్థం చేసుకొని వీళ్ళంటే జనరల్గా పొలిటికల్ పార్టీస్ ఏంటంటే మీ ఓడు ఉండొచ్చు, మీ ఓడు పలానా తప్పు చేసినాడు, మనం అతనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నా ఈగోయిజం కాడ పోయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వాళ్ళు నాకు ఫోన్ చేస్తారా నేను చెప్తే చేయాలనేది కాకుండా మనం ప్రాబ్లం అర్థం చేసుకొని జెన్యున్గా ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళకు సరిగా వాళ్ళ పిటిషన్ అర్థం చేసుకొని వాళ్ళ యొక్క కష్టం మనం తీస్తే కంపల్సరీ ఈ ప్రెషర్స్ అనేటివి ఉండవు వాస్తవంగా. అలాగే ఇటీవల చేరియాల్ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ మధ్య గొడవలు జరిగి పోలీస్ కేసులు పెట్టుకునే దాకా వెళ్ళారన్నది, అది మీ దృష్టికి వచ్చిందా? వచ్చింది. మా యాక్చువల్గా మున్సిపల్ అంటే ఆడ ఈగోయిజం వల్ల ఇప్పుడు చేరియాల మున్సిపాలిటీలు ఏమైందంటే ఈ అక్కడ చైర్పర్సన్ తర్వాత వైస్ చైర్మన్ ఇద్దరు కొత్తగా మున్సిపాలిటీ అయింది కాబట్టి వాళ్ళ యొక్క ఆధిపత్యం గురించి వాళ్ళు చేస్తారు. కానీ అక్కడ ఏంటంటే ఇష్యూస్ బేస్ చేసుకొని వాళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడి మీరు అనవసరంగా లీసుకొని చెంది, ఎందుకంటే చిన్న ఇష్యూ అక్కడ వర్షం వచ్చింది, వర్షం వస్తే రోడ్డు మీద ఇసుక పోయింది, ఒకరు ఇసుక తీసుకోమని చెప్పింది. ఇసుక అంటే ఆ ఈగోయిజం వల్లనే ఆ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరిని అక్కడ ఉన్న సిఏ గారు ఎస్ఏ గారు మా దృష్టి కూడా తీసుకొచ్చారు, వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మ్యాటర్ సెటిల్ అయింది. అదే ఈగోయిజం వల్లనే అంటే నా మాటే నడవాలా నాదే నడవాలా అన్న ఈగోయిజం ఉన్నప్పుడే పోలీసులు అయినా పొలిటికల్ అయినా ఎనీ పర్సన్ అయినా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అని వస్తే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా అనుకంటే ఐకమత్యం బలం అందరి మాట వినాలే. యాజ్ ఏ ఐఓగా యాజ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఏ జెన్ ఉంటుందో ఆ జెన్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలాగే మనకు చేరియాలకు సంబంధించి వస్తే కమిషనర్ ఆఫీస్ ఏమో జస్ట్ 25 కిలోమీటర్ దూరంలో ఉంది, బట్ ఏసీపీ గారి ఆఫీసు 60 కిలోమీటర్ దూరం దగ్గర ఉంటుంది. అలా అక్కడ చేరియాల సైడ్ ఏమన్నా డివిజన్ పెట్టే కానీ ఏసీపీ ఆఫీస్ పెట్టడం కానీ అట్లాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయంట? ఇప్పుడు ప్రభుత్వ పరంగా హుస్నాబాద్ డివిజన్ తయారు చేసినప్పుడు 2016 అక్టోబర్ తయారు చేసినప్పుడు ఒక డివిజన్ ఏర్పాటు చేయడానికి జిల్లా తయారు చేయడానికి చేశారు. ఇది ప్రభుత్వం ఆలోచించిన తర్వాత ఫ్యూచర్లో ఏదైనా మార్పులు జరగవచ్చు. ప్రస్తుతానికైతే చేరాల డివిజన్ ఉన్న చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ప్రభుత్వం అది అప్పుడున్న ఆఫీసర్స్ వాళ్ళ ప్రకారం చేశారు. ఫ్యూచర్లో చెప్పలేము, కొత్తగా జిల్లాలు కొత్తగా మండలాలు ఏర్పడుతున్నాయి, కొత్తగా సర్కిల్ ఏర్పడుతున్నాయి, కొత్తగా డీజిల్ కూడా అడుగు, ఫ్యూచర్లో చెప్పలేము. ప్రస్తుతానికైతే అట్లంటే ఇప్పుడు ఒకప్పుడు చేరాల అంటే చేరాల అనేది కరీంనగర్ జిల్లాకు 160 కిలోమీటర్ దూరం ఉండే, ఇప్పుడు దగ్గరైంది అంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాస్తవంగా డివిజన్ అనేది లోకల్ ఉన్న ఎస్హెచ్ఓస్ కానీ లోకల్ ఉన్న సిఎస్ కానీ అక్కడ ప్రాబ్లం చేస్తే మా వరకు రావు, అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడే మా దగ్గరకు వస్తాయి. అయినా ఫ్యూచర్లో దాని గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంటుంది. ప్రజల అయితే ఎవరైనా ప్రజల గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తారు కాబట్టి ప్రభుత్వాల నిర్ణయాల వల్ల మా అధికారులు పనిచేస్తారు. అలాగే చేరియాల్లో ఎస్పెషల్లీ ఈ గుట్కా గంజాయి ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది, యూత్ను ప్రభావితం చేస్తుంది అనే ఒక విమర్శ ఉంది అక్కడ, దాన్ని పోలీసు కంట్రోల్ చేయలేకపోతున్నారా, ఎందుకు అలా అవుతుందంటారు? వాస్తవంగా చేరియాల్లో ఫస్ట్ బాగా ఉండే చేరియాల చాలా కేసులు 2018-19 పెట్టారు. చాలా అంటే ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళని అరికట్టడం కేసులు తక్కువైనాయి. ఇప్పుడు మళ్ళీ ఉంటే నిఘా పెట్టి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అట్లాగే పీడియాట్ కూడా పెడతవచ్చు. ప్రస్తుతానికి మనకు చేరియాల్లో అంటే హుస్నాబాద్ డివిజన్ పరిధిలో పూట మనకు ఎక్కువ వేరే ప్రాంతాల నుంచి అంటే అక్కడి నుంచి వస్తే ఇన్ఫర్మేషన్ పెట్టి కట్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా నిఘా పెట్టి చేరియాల్లో ప్యాకాట కానీ గుట్కా కానీ మట్కా కానీ గంజాయి కానీ సోషల్ ఈవెల్స్ ఏమున్నా కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి మా యొక్క సిబ్బంది సహకారంతో వాటిని అరికడతాం. మాకేంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ముఖ్యం. ఇన్ఫర్మేషన్ మాకు కానీ మా సిబ్బంది ఎస్ఐ కానీ సిఐ కానీ ఇస్తే వాటిని అరికట్టవచ్చు. చాలా మటుకు కంట్రోల్ అయింది. ఇప్పుడు ఇంకా కొత్తగా ఏమైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ వాటిని కూడా అరికడతాం. అలాగే ఈ ఐపీఎల్ నడుస్తుంది, ఇప్పుడు ఐపీఎల్ నడుస్తున్నప్పుడు ఈ బెట్టింగ్ అదంతా ఎక్కువ జరుగుతుందని మనకు చూస్తూనే ఉన్నాం. అంతా ఆన్లైన్ అయిపోయింది, అసలు ఎవరు బెట్టింగ్ ఎలా చేస్తున్నారో కూడా మనం కనుక్కోలేని పరిస్థితి ఉంది. దీన్ని ఎలా డీల్ చేస్తుంది పోలీస్ వ్యవస్థ అసలు? యాక్చువల్గా ఐపీఎల్ అనేది ఇప్పుడు మనకు లాస్ట్ మంత్ 19th స్టార్ట్ అయ్యి 1 మంత్ స్టార్ట్ అయింది. ఇంకా నవంబర్ 3 వరకు ఐపీఎల్ 13 డ్రీమ్ 11 ఐపీఎల్ నడుతుంది. కానీ ఇది ఎక్కువ అంటే పెద్ద పెద్ద పట్టణాలు నగరాల్లో నడుతుంటుంది. మన సిద్ధి మన మా జిల్లాలో కానీ మా దృష్టి కానీ ఇంతవరకు రాలేదు. అయినా మేము వాచ్ పెట్టాము. లాస్ట్ ఇయర్ వస్తే లాస్ట్ ఇయర్ చీరాల్లో కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మా దృష్టికి రాలేదు. మా దృష్టికి ఎవరు తీసుకొచ్చినా అంటే మాకు కానీ 100 డయల్ కానీ మా వాట్సాప్ నంబర్లకు కానీ మాకు కానీ ఫోన్ చేస్తే వాటి మీద ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఒకటి అరికడతాము. కానీ మెయిన్ అనేది ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అనేది కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. దాన్ని చేస్తే వాటిని అరికట్టవచ్చు. అలాగే ఇన్ని టెన్షన్స్ మీకు పొద్దున్న లేస్తే క్రిమినల్స్ క్రైమ్స్ ఇన్ని టెన్షన్స్ మధ్యన మీరు రిలాక్స్ కావడానికి ఏం చేస్తారు? ఇన్ని టెన్షన్ రావడానికి అంటే మెయిన్ మెడిటేషను తర్వాత
అంటే మనం ఏదైతే రెస్ట్లో ఉన్నప్పుడు అంటే డ్యూటీలో ఉన్నప్పుడు బాగా ఆలోచించాలి, ఆ రెస్ట్లో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఇంటికి పోయినప్పుడు ఇంటికాడ విషయాలు, ఆఫీసులో ఇంటికాడ తీసుకుంటే టెన్షన్ అనేది ఉంటుంది. ఆఫీస్కి వచ్చినప్పుడు ఆఫీస్ విషయాలు మాట్లాడి సిబ్బందితో మాట్లాడటం, ఎక్కువ మేము సూపర్వైజర్ ఆఫీసర్స్ కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లం అధిగమించాలంటే మెయిన్ మెయింటెన్స్ అనేది ముఖ్యం. అలాగే సినిమాలు అవి చూస్తుంటారా మీరు? సార్, మేము సినిమాలు బాగా చూస్తున్నా కానీ ఇప్పుడు చాలా తక్కువ చేసాము. చదువుకునేటప్పుడు సినిమాలు రోజుకు 5-6 సినిమాలు కూడా చూసాం చదువుకునేటప్పుడు. ఈ మధ్య ఎక్కువ కర్నూలులో, ఈ మధ్య లాస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 4 సినిమాలు కూడా ఎక్కువ చూడలేదు. లాస్ట్ ఒక 5 లాస్ట్ ఏ సినిమా చూసారు మీరు ఈ మధ్యలో? లాస్ట్ ఇక్కడ ఉష్ణవాలే చూసాము, మన అనేది జార్జ్ రెడ్డి సినిమా. జార్జ్ రెడ్డి ఓకే, జార్జ్ రెడ్డి స్టూడెంట్ లీడర్, స్టూడెంట్ లీడర్, ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్, జార్జ్ రెడ్డి సినిమా చూసాం ఇక్కడ లాస్ట్. కొత్తగా టాకీస్ అయింది చూసాం. ఓకే, సినిమాలు బాగా చూసేవాళ్ళం. అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఫ్రెండ్లీ పోలీస్ అంటూ కంప్లైంట్ ఇచ్చిన వారితో మర్యాదగా ప్రవర్తిస్తూ వాళ్ళను విషయం ఏంటో కనుక్కొని పోవాలి. అయితే నిజంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ అనే వ్యక్తి ఫ్రెండ్లీగా ఉంటూ అలా చేయగలిగితే ఆ కేసులు సాల్వ్ అవుతాయి అంటారు. ఎందుకంటే కఠినంగా లేకపోతే ఎవరు మాట వినరు అనేది మనకు తెలిసిన సత్యం అది. అలాంటిది క్రైమ్ చేసి వచ్చిన వాళ్ళతో మనం కఠినంగా ఉండకపోతే ఇలా ఫ్రెండ్లీగా ఉంటే అది నిజాలు వస్తాయంటారా బయటకు? వాస్తవంగా పోలీస్ అంటే ఫిర్యాదు వస్తుంది. ఫిర్యాదుకి ఏంటంటే కేసు కానీ ఎక్కువ వాళ్ళను కొట్టాలా భయపెట్టాలా అనేది ఫిర్యాదు ఆలోచిస్తాడు. కానీ ఆ ఫిర్యాదులు కానీ ఆ నేరస్తులను కానీ వాళ్ళు మార్పు తీసుకోవడానికి ఫ్రెండ్ పోలీసు అని ఉంటుంది. ఎంతటి నేరస్తుడిని కొట్టడమే కాకుండా వాళ్ళు వాళ్ళ యొక్క ఇష్యూ తెలుసుకొని, ఇష్యూ ఎందుకు సాల్వ్ వచ్చింది, ఎందుకు ప్రాబ్లం వచ్చిందని అతనిలో మార్పు తీసుకురావాలి. తీసుకొచ్చి అంటే చట్టపరంగా అంటే ఏదైతే లీగల్ యాక్షన్ పరంగా మనం ఎవిడెన్స్ సేకరించి శిక్ష పడే విధంగా ఆలోచిస్తే మార్పు అనేది వస్తుంది. కానీ చాలామంది పబ్లిక్ పోలీసుని పోతే ఏ కేసులు పెట్టాము, పోయిండు వచ్చిండు, ఏం చేసిండు, కొట్టలేదు అనేవి ఉంటే ఒకప్పుడు పోలీసుని పోతే కేసు వద్దనుకుని కూడా కొట్టాలనేది ఉండే. కానీ కొట్టడం కన్నా అదనలో మార్పు తీసుకురావాలంటే మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టులో సాక్ష్యాలు పెట్టి కోర్టు సిట్ వేయాలని ప్రభుత్వం ఆలోచన. అందుకే ఆ ఫ్రెండ్ పోలీసు అతనిలో మార్పు తీసుకోవడానికి ఏదో చెన్నికావేశంలో కొన్ని కేసులు అవుతాయి. ఆ చెన్నికావేశంలో దొంగతనం లేదని ఎందుకు చేసిన వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సోషల్ గ్రౌండ్ కనుక్కొని అతనిలో మార్పు తీసుకొస్తే ఈ నేరం అనేది తక్కువ జరుగుతున్న ఉద్దేశంతో ఈ ఫ్రెండ్లీ పోలీసు ఉన్నది. ఫ్రెండ్లీ పోలీసు వల్ల చాలా మటుకు సక్సెస్ అవుతున్నాయి. కానీ ఆఫీసర్ని బట్టి ఉంటుంది, ఆ ఏరియా ఆఫీసర్ ఆ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, ఆ యొక్క సిబ్బందిని బట్టి, ఆ లీడర్ ఇస్ అంటే లీడర్ ఇస్ బాస్, ఆ లీడరు అనేటోడు కరెక్ట్గా ఉంటే సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. లీడర్ అనేది కొద్దిగా ఇబ్బంది అయితే సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి మనదంతా ఇప్పుడు అంటే ఇప్పుడు మా విజన్ ఏంటంటే సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసు, ఇదంతా యూనిఫామ్ సర్వీస్ డెలివరీ అంటే వన్ స్టేట్ వన్ సర్వీసు వన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ సిటిజన్స్ ఆల్ టైమ్స్. అంటే ఈ ఉష్ణవాలు ఏ రకంగా ఉందో, చీరాలు ఏ రకంగా ఉందో, సిద్దిపేట ఏ రకంగా ఉందో, హైరాలు ఆ రకంగా ఉండాలి, అప్పుడే ఫ్రెండ్లీ పోలీసు విధానం అనేది వస్తుంది. కాబట్టి చాలా మార్పు వచ్చింది, ఇంకా మార్పు రావడానికి ఇంకా ప్రయత్నం చేయాలి. అంటే కుట్టడం అంటే మనం అంటే శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి, మనం కాదు కదా. ఇప్పుడు పబ్లిక్ కూడా బాగా అవేర్నెస్ బాగా పెరిగింది, కొడితే ఎందుకు కొట్టినామని అంటున్నారు. నేను తప్పు చేస్తే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉన్నది, డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే పట్టుకు రారపు అంటే అంటే పబ్లిక్ కూడా బాగా అవేర్నెస్ వచ్చింది. కాబట్టి ఈ సిస్టమే అమల్లో ఉంటే చాలా అంటే మార్పు తినట్టు ప్రజల్లో అంటే పోలీస్ అనే ఫియర్ అని పోవడానికి ఫ్రెండ్లీ పోలీస్ అనేది తీసుకొచ్చారు. మీ పర్సనల్గా కొందరిని చదివించడం కానీ ఎవరైనా పూర్ పీపుల్కి మీరు హెల్ప్ చేయడం కానీ చేస్తారని మాకు తెలిసింది. అసలు మీరు ఇప్పటి వరకు అలా ఎవరైనా స్టూడెంట్స్ దత్త తీసుకోవడం కావచ్చు లేకపోతే చదివించడానికి చేసిన ఒకసారి మాకోసం? మేము ఉష్ణవాద ఎస్ఐగా పనిచేసినప్పుడు ఇక్కడ అప్పుడు ఒక కుటుంబం ఉండే భక్తుల సౌమ్య, భక్తుల ధనుష్, భక్తుల సౌమ్య అని ఉంటే వాళ్ళ పేరెంట్స్ అప్పుడు అనారోగ్య కారణాల వల్ల చనిపోయినారు. అప్పుడు వాళ్ళని 3వ తరగతి నుంచి 10th వరకు చదివించి ఆ తర్వాత జాన్ విల్సన్ చారిటబుల్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ ద్వారా డిగ్రీ అయిపోయినారు. వాళ్ళు ఇప్పుడు నేను ఇక్కడ ఎస్ఐకి వచ్చినంత లాస్ట్ ఇయర్ దసరాకు వచ్చి వాళ్ళ గుర్తుపట్టి సార్ మీరు చేయబట్టే మేము ఇట్లా అని చెప్పి అన్నారు. అలాగే చాలామంది పూర్ పీపుల్కు అంటే మేము పనిచేసిన కాలంలో కూడా హెల్ప్ చేశాము వాళ్ళు. ఎందుకంటే యాజ్ ఫీజులు కట్టించడం దానివల్ల వాళ్ళు గుర్తించారు, గుర్తించి మాకు అప్పు వచ్చి వాళ్ళు కృతజ్ఞతలు చెప్పారు. మీకు మీ పై అధికారుల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది సార్? మాకు మా పై అధికారుల నుంచి అంటే మా సూపర్ ఆఫీసర్స్ అంటే నేను పనిచేసిన కాలం మొదటి నుంచి కూడా ఏ ఆఫీసర్ అయినా కూడా వాళ్ళ యొక్క లీడర్ విజన్ను అర్థం చేసుకొని మనం పనిచేయాలి. ఏ ఆఫీసర్ అయినా కూడా ప్రజలకు అంటే కామన్ మ్యాన్ పీపుల్కు న్యాయం చేసే విధంగా ఉండాలి. కామన్ మ్యాన్ పీపుల్కు మనం సరిగా
పనిచేసినప్పుడే మనకు వ్యక్తిగతంగా డిపార్ట్మెంట్కి మంచి పర్సన్ మా సూపర్ ఆఫీసర్ చెప్పారు. దాని ప్రకారం నేను పనిచేసిన కాలంలో కూడా అందరి సహకారంతో మంచి పేరు వచ్చింది. అలాగే చేర్యాల్లో సుంచనకోట ఎదురుగా లారీ ఆగడం కానీ, లారీలు సుంచనకోట రోడ్డుకు ఆపోజిట్ లారీలు ఇష్ట రీతిన పార్కింగ్ చేస్తున్నారు. అది చాలాసార్లు అక్కడ లోకల్ పీపుల్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేది ఒక విమర్శ ఉంది. అలాంటి మేము వీడియో కూడా వస్తూ మేము కూడా వీడియో తీసాం అది మీకు చూపించడానికే. ఒకసారి ఆ వీడియో ఒకసారి మూలమే ఉంటాయి. హౌస్ కన్స్ట్రక్షన్ కొత్తగా అవుతుంది, ఇంట్లో అంటే ఖాళీ పెట్టుకున్నారు, ఇప్పుడు ఫ్యామిలీస్ అంత బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మా దృష్టికి మీరు తీసుకొచ్చారు కాబట్టి లోకల్ ఎస్ఐ గారికి సిఐగారికి చెప్పి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము. అంటే చాలా మటుకు చీరాల నుంచి కూడా మాకు అంటే చీరాల సర్కిల్ నుంచి కానీ వాళ్ళు కానీ పోలీసులు కన్నా ముందు ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది. ఎందుకంటే నేను ఈ ఏరియాలో పనిచేసినాను కాబట్టి అక్కడ ఉన్న ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ పబ్లిక్తో వాళ్ళతో కానీ ఉంటాయి కాబట్టి వాళ్ళకన్నా ముందు నాకు చెప్తున్నాను కాబట్టి మాకు మా దృష్టికి వచ్చినప్పుడు మేము మా సిబ్బంది చెప్పి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. వాస్తవంగా చుంచనకోట యాక్సిడెంట్ అనేది క్రైమ్ ప్రోన్ ఏరియా, చాలా మటుకు రోడ్ యాక్సిడెంట్లో జరుగుతాయి. ఎందుకంటే మనకు జనగామ టు సిద్దిపేట రోడ్డు వెహికల్ చాలా స్పీడ్గా వస్తుంటే తర్వాత చుంచనకోట నుంచి యాదగిరిగుట్ట రోడ్డు ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. అక్కడ మా సిబ్బందికి చెప్పి మా ఎస్ఐ గారికి సిఆర్ చెప్పి ఆ ప్రాబ్లం రాకుండా చూస్తాం. ఫైనల్గా మీ గోల్స్ ఏమున్నాయి సార్ ప్రజెంట్? అంటే మీకు పర్సనల్గా కావచ్చు అధికారికంగా కావచ్చు, మీ గోల్స్ ఏమనుకుంటారు? మాకు గోల్స్ ఏమంటే మేము విజయనగరంలో పనిచేస్తున్నప్పుడు డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకొని వ్యక్తిగత మాకు రావాలా, ప్రజల సహకారం ఉంటే ఏదైనా సాధించగలము, ఉన్నత ప్రమోషన్స్ రావడానికి మా అంటే మా రిటైర్మెంట్ వరకు డిపార్ట్మెంట్లో మంచి పేరు సంపాదించాలి, ప్రజల ఆధార అభిమానులు ప్రజల అందరి అభిమానులు ఉండాలి, సక్సెస్ కావాలని చెప్పి మేము కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత బిజీలో కూడా మాకు ఇంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేరియాల వార్తలు.